ఎన్టీఆర్ చూసారా ఇంతకుముందు రాముడిగా కృష్ణుడిగా మీసాలు లేకుండా ఎంత అందంగా ఉన్నాడు. సో నేటి తరానికి మీసాలు పెట్టి మన మనసుల్ని దోచేయాలని మీసాల రాముడు, మా మనసులను దోచేయాలని మీసాల రాముడిగా ప్రవాస రాబోతున్నాడు. సో నేటి యువతకు ఇలా ఉంటేనే బాగుంటుందేమో అని ఆలోచించారు కావచ్చు. అఫ్కోర్స్ మనకైతే నచ్చుతాడు, ఎందుకంటే మన సౌత్ ఇండియా మొత్తం మీసాలు ఉంటారు. మీసమేమైనా రోషం అనుకుంటాం, మీసమేమైనా దమ్ము ధైర్యం అనుకుంటాం. సో ఆ విధంగా మీసాలు పెట్టి మనల్ని ఆకర్షించడం కోసం ఒక మంచి స్టోరీని ప్రభాస్తో తీయబోతున్నారు. సో ప్రభాస్ మనసు కూడా రాముడు లాంటి మనసే కాబట్టి సో ఖచ్చితంగా మన వాళ్ళకు నచ్చుతుంది. సో నార్త్ ఇండియన్స్ మరి మీసాలు లేకుండా వాళ్ళు చూస్తారు కదా, మరి వాళ్ళ పరిస్థితి ఎలా అని అనుకుంటే ప్రభాస్ పాన్ ఇండియా లెవెల్లో ఆల్రెడీ పాపులర్ అయిపోయిండు, గ్లోబల్ స్టార్ కూడా అయిపోయిండు. సో ఖచ్చితంగా బాహుబలితో ఒక రేంజ్కి వెళ్ళాడు కాబట్టి వాళ్ళకు కూడా నచ్చేస్తాడు. ఎందుకంటే రాధేశ్యాము వాళ్ళకి నచ్చింది, సాహో వాళ్ళకి నచ్చింది. సో ఆటోమేటిక్గా వాళ్ళకి నచ్చాడు కాబట్టి మనకు నచ్చాలని చెప్పేసి మీసాలు పెట్టారని కొంతమంది అంటున్నారు. సో ఏ ఉద్దేశంతో వాళ్ళు పెట్టినా ప్రభాస్ రాజు, రాజులాగా రాముడిలాగా ఉండాలంటే ఆయన మనసు, ఎందుకంటే ప్రభాస్ కూడా చాలా నెమ్మదస్తుడు, మంచిగా మాట్లాడతాడు, మంచి మనసు ఉన్నవాడు అని అంటారు. మనం ఫిజికల్గా దగ్గర నుంచి చూడకపోయినా, మనం మాట్లాడకపోయినా, అక్కడక్కడ ఈవెంట్లలో కొంచెం దూరం నుంచి చూసాం, మరి దగ్గరికి చూడకపోయినా ఈవెంట్లలో అక్కడక్కడ చూసాం ట్రైలర్లో అంటే ఇక్కడ. సో మంచి మూవీ, అది కూడా 3D. సో కొంతమంది కొచ్చిడేలాగా ఏదో యానిమేషన్ బొమ్మలు అని అంటున్నారు. అరే బాబు, మనం 3D చూస్తే అర్థమైద్ది, మీరు 2D ఆగిపెట్టడంలో లేదంటే ఫోన్లలో చూస్తే అలాగే ఉంటుంది మీకు. సో 3D చూడండి, మంచి మూవీ అయితే వస్తుంది. రాముడు సీత, అలాగే రాముడు సీత అనే పేర్లు తెలుసు కదా, ఈ జానకి ఏంటి రాఘవ ఏంటి అని కొంతమంది రివ్యూలు కూడా ఇస్తున్నారు ఇండ్లలో కూర్చొని. అరే బాబు, అసలు మన తరానికంటే ముందు మన తాతల తరానికి ముత్తాతల తరానికి తీసిన పేర్లు రాముడు సీత పేర్లు, రాఘవ అండ్ రాఘవుడు అండ్ జానకమ్మనే జానకిని అవే కొంతమంది అంటున్నారు ఇండ్లలో కూర్చొని రివ్యూల్ చేసుకుంటా. ఆ పేర్లు మన వాళ్ళకి మనకంటే తెలుసు ఇప్పుడు రాఘవ జానకి అని అంటే, ఈ పేర్లు మన వాళ్ళకి తాతలకు ముత్తాతలకు మన వాళ్ళు ఇప్పుడు మన తాతలను రమ్మన్నారు వాళ్ళకేం తెలుస్తాయి, వాళ్ళకేం గుర్తొస్తాయి అంటున్నారు. వాళ్ళకి తెలిసిన పేర్లే రాఘవ జానకిరా బాబు. రాముడు సీత అనేది ప్రతి తరానికి తెలిసి ఉండాలని చెప్పేసి ఆ పేర్లు కూడా బయట పెడుతున్నారు. రాముడు సీత పేర్లు రాఘవ జానకి, ఓకేనా? అవి గుర్తుపెట్టుకొని రివ్యూల్ చెప్పండి జాగ్రత్తగా. ఏది పడితే అది నోటికి వచ్చినట్టు వాకండి, పిచ్చి కొట్టులు కొడతారు. ఫ్యాన్స్ తెచ్చిందంటే పిచ్చి కొట్టులు కొడతారు. జాగ్రత్త, మీకే తెలుసు, మాకే తెలుసు, మీసాలు ఏంటి అవి అని ట్రోల్స్ చేయకండి దయచేసి. ఓకే, నచ్చకపోతే సినిమా చూసిన తర్వాత నచ్చలేదని చెప్పండి, అభిమానులే కాదు ప్రతి ఒక్కరు ఒప్పుకుంటారు. సినిమా చూడకముందుకే జస్ట్ ట్రైలర్ చూసి, టీజర్ చూసేసి, ఏదో బొమ్మలు చూసేసి, ఫోన్లలో మీ డబ్బా ఫోన్లలో చూసేసి ఇష్టం వచ్చినట్టు వాగితే కుమ్మేస్తారు. జాగ్రత్తగా ఉండాలి. నార్త్ ఇండియన్స్కు మనకంటే ఎక్కువ, ఎందుకంటే రాముడు అయోధ్యనే అంటారు మెయిన్గా, అంటే జన్మస్థలం కూడా అయోధ్యనే అంటారు కదా. సో అక్కడి వాళ్ళకే ఇంపార్టెంట్, ఇంకా రాముడు మనకంటే ఎక్కువ వాళ్ళకే ఇంపార్టెంట్. వాళ్ళకు బాగా నచ్చితే వాళ్ళు బాగా చూస్తారు. సో మన రాముడు మన ప్రభాస్ కాబట్టి మీసాలు పెట్టి మనకు కూడా నచ్చే విధంగా తీశారు. కావాలని సాంగ్స్ పడలేదు, జై 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 శ్రీరామ్ అనే ఒక పాట బాగుంది, జానకి పాట ఉంది, ఇంకా ఉప్ప ఉప్ప ఏదో సాంగ్ ఉంది, అది కొంచెం నార్త్ ఇండియన్స్ నచ్చదేమో కొంచెం మనకు. ఆ లిరిక్స్ అది బాగుంది. ఈ ఉప్ప ఉప్ప అనే సాంగ్ ఏంటంటే అన్ని సాంగ్స్ వాళ్ళే పాడినట్టుగా ఉన్నాయి, ఆ వాయిస్ టోన్ అనేది మనలోకి ఎక్కువగా ఎక్కదు. సో అది కొంచెం తేడా అనిపించింది. కానీ చాలా మటుకు జై శ్రీరామ్ అండ్ చాలా సీఆరామ్ అనే పాట, ఈ రెండైతే సినిమాకి హైలైట్. మంచి విజువల్స్ అయితే మనం ట్రైలర్లో చూసాము, టీజర్లో చూసాము, ఫైనల్ ట్రైలర్లో చూసాము, చాలా బాగా అనిపించింది. నాకైతే మంచి మూవీ అయితే రావద్దని అనుకుంటున్నా. సో 16వ తారీఖు వస్తుంది కాబట్టి ఒకరోజు ముందు పడే అవకాశాలు కూడా ఉన్నాయి, తొందరపడి పడదనుకోకండి, ముందు పడే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే కొన్ని థియేటర్లు ప్రీమియర్ షో అని చెప్పేసి కొన్ని థియేటర్లో వేస్తారు, ఖచ్చితంగా మేము చూస్తాము. ఎందుకంటే మాకు కొన్ని ఇన్విటేషన్లు కూడా వస్తాయి, యూట్యూబర్లకు కొన్ని ఇన్విటేషన్లు కూడా వస్తాయి, తెలుస్తాయి. ముందు రోజే రచ్ అవుతుంది భయ్యా, 15వ తారీఖు సాయంత్రమే రచ్ అవుతుంది. లేదంటే ఒకవేళ 15వ తారీఖు పడకపోతే 16వ తారీఖు కూడా ఈవినింగ్ అది ఎర్లీ మార్నింగ్ 4 గంటలకు షోస్ పడుతున్నాయి. చిన్న ఇన్విటేషన్ కూడా వచ్చింది నాకడ కూడా వాట్సాప్లో ఉన్నది. 16వ తారీఖు ఎర్లీ మార్నింగ్ కూడా 4 గంటలకు పడుతున్నాయి కొన్ని షోలు కొన్ని థియేటర్లలో. సో కొన్ని అక్కడక్కడ వీడియోలు వస్తున్నాయి, ఫేక్ వీడియోలు రావచ్చు రాకపోవచ్చు, కానీ ఆ ప్రీమియర్ షోలు పడే థియేటర్లలో థియేటర్తో సహా వస్తే మాత్రం అది రియల్లే ఫేక్ కాదు. కొన్ని థియేటర్లు పడుతున్నాయి, నాకడ కూడా ఒక ఇన్విటేషన్ ఉంది, మెసేజ్ ఉన్నది వాట్సాప్లో వచ్చింది. ప్రీమియర్ షోలు కూడా 16వ తారీఖు ఎర్లీ మార్నింగ్ పడుతున్నాయి. ఐమాక్స్లో పడట్లేవాట అని అంటున్నారు. సో డేట్ వచ్చేసరికి అది కూడా అనౌన్స్ అయిపోతుంది, ఐమాక్స్లో పడతలేవు. దేశవ్యాప్తంగా కూడా ఐమాక్స్ థియేటర్లు వీళ్ళు ఫ్లాష్ అయితే వస్తున్నట్టుగా ఇంగ్లీష్ సినిమా వాళ్ళు ఆక్రమించేసుకున్నారు. వీళ్ళు ఈ సినిమాకి సంబంధించి ఆదిపురుకు సంబంధించి వీళ్ళు మేనేజ్మెంట్ కానీ ఆ ప్రొడ్యూసర్ కానీ డైరెక్షన్ కానీ ఆలోచించలేదు, మరి ఎందుకు ఆలోచించలేదు అని అంటున్నారు. సో ఖచ్చితంగా ఐమాక్స్లు కూడా పడతాయి, మంచి సినిమా రాబోతుంది. సో ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుంది. మళ్ళీ ఏదో బాహుబలి బీహుబలి అంటున్నారు, అర్థాక పోకండి. బాహుబలిని కొట్టాలంటే రాజమౌళి రావాలి,
ఆయనకే ఆ క్రెడిట్ ఆయనకు మాత్రమే దక్కుద్ది. సో ఈ సినిమా అయితే ఖచ్చితంగా హిట్ అవుతుంది, సినిమా మంచి సినిమా రాబోతుంది, చూద్దాం ఎదురు చూద్దాం. సినిమా చూసిన తర్వాత ఓకే నెగిటివ్స్ ఉంటే నెగిటివ్ చెప్పుకుందాం, చూడకముందే నెగిటివ్ చేయకండి. జయశేషి థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్.